సో హలో అండి. సో చాలా మంది కూడా ఐలైనర్ ఎలా వేసుకుంటున్నారు అనేసి అడుగుతూ ఉన్నారు కదండి. నాకైతే అసలు ఐలైనర్ వేసుకోవడం కానీ అలాగే మనకు కాజల్ పెట్టుకోవడం కానీ మస్కరా పెట్టుకోవడం అనేది సరిగ్గా అసలే రాదు. కాకపోతే ఏదో వీడియోస్ కోసం కష్టాలు అన్నట్టు అన్ని నేర్చుకుంటూ ఉన్నాను అనమాట ఇప్పుడు ఇప్పుడే. సో అలాగే ఇంకా వీడియోస్ కి మనకి ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని రీల్స్ అది చేసినప్పుడు కూడా అంత బ్రైట్ గా అనిపించదు ఐస్ అనేది, అదొక విధంగా తేలిపోయినట్లుగా అనిపిస్తుంది. అట్లాంటప్పుడు మనం ఐలైనర్ కానీ మస్కరా కానీ యూస్ చేసుకోవాలి కంపల్సరీ. అది ఏంటంటే ఆ కింద నాకు డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి, మీకు కనిపించింది కదా. సో యూట్యూబ్ మహిమ అన్నట్టు ఎక్కువ మనకు డార్క్ సర్కిల్స్ ఉంటాయి. సో అందుకని కింద అయితే నేను వేసుకోను అనమాట కాజల్ అనేది కూడా ఇప్పటివరకు యూస్ చేయలేదు. కాటికి పెట్టుకుంటాను ఎప్పుడైనా కంటికి చలవ అనేసి. సో ఐ లైనర్ మాత్రం పెట్టుకుంటూ ఉంటాను. అది ఎలా పెట్టుకుంటాను అనేది ఇప్పుడు చూపిస్తాను. యూస్ చేసేది వచ్చేసి ఇదండి, ఈ ఐలైనర్ అనమాట. ఇది ఎప్పుడో కొనుక్కున్నానండి 15 రూపీస్ కి బాటిల్. అప్పటి నుంచి ఇదే వాడుతున్నాను అనమాట. సో మనకు జస్ట్ ఇలా నెయిల్ పాలిష్ లా ఉంటది, ఇలా ఉంటది అనమాట నెయిల్ పాలిష్ లాగా. ఇలా తీసుకొని మీ కెమెరా ఫోకస్ అవుతుందో లేదో తెలియదు, మిడిల్ పార్ట్ నుంచి మనం వేసుకోవాలన్నమాట. ఇది ఉంది కదండి మిడిల్ పార్ట్, ఈ చివరి నుంచి వేసామంటే మన స్టార్టింగ్ కాబట్టి మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. చెడిపోయిందంటే మళ్ళీ ఫేస్ అంతా ఖరాబ్ అయిపోద్ది. సో అందువల్ల ఈ చివరి కాకుండా ఈ మధ్యలో నుంచి స్టార్ట్ చేసుకోండి. సో చూసారు కదా ఈ ఐకి తేడా అనేది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో కొంచెం డార్క్ గా కనిపిస్తుంది అంతే అనమాట. మధ్యలోంచి వేసాను కదా, ఇప్పుడు ఈ ఐకి కూడా వేస్తాను. సో మనం ఏంటంటే ఇలా ఐ ఇలా పట్టుకొని లాగినప్పుడు షేప్ వస్తుంది, దాన్ని బట్టి వేసేసుకుంటానండి. అంత పర్ఫెక్ట్ గా అయితే నేను కూడా వేసుకోలేను, బట్ వేస్తూ ఉంటే మనకు అలవాటు అయిపోద్ది కాబట్టి మనం నేర్చుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. ఇంక ఈ ఐకి కూడా వేసేసానంటే నా మేకప్ ఫినిష్ అయిపోతుంది, ఇంక వీడియో షూట్ చేసుకోవడమే. సో చూసారు కదండి అయిపోయింది. కొంచెం పెద్దగా అనిపిస్తుంది అనమాట. మనకు కొంచెం ఎక్స్ట్రా ఏమైనా వచ్చిందంటే అలా క్లాత్ పెట్టేసుకుని మీరు ఇలా అనేసుకుంటే సరిపోతుంది. లేదంటే మస్కరా అలవాటు ఉన్నోళ్ళు అయితే మనం ఇలా మస్కరాతో ఇలా అనేసిన సరే మనకు కవర్ అయిపోతుంది అనమాట. ఒకవేళ అటు ఇటు పడినా మస్కరాతో మనం ఇలా అనేస్తాం కాబట్టి రెప్పకు తగిలిన ప్రాబ్లం అయితే ఉండదు. నేనైతే యూస్ చేసేది అయితే ఇదేనండి. కాజల్ ఎప్పుడైనా యూస్ చేసినప్పుడు తప్పకుండా మీకు వీడియో అనేది షేర్ చేస్తాను.